ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణానికి ఆ రాళ్ళెత్తిన కూలీలు అక్కడక్కడ మానికేశ్వర నగరు అంటే ఆర్ట్స్ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి వడ్రి బస్తులో కొంతమంది కనిపిస్తున్నారు చాలా మంది మాత్రం చనిపోయారు వాళ్ళ కుటుంబీకులు మాత్రం ఈ ఏరియాలో ఉన్నారు వాళ్ళని అడుగుదాము మనం ఆలకుంట ఎల్లయ్య ఆయన మన తాత దగ్గర ఉన్నాం అప్పుడు రాళ్ళెత్తినప్పుడు ఏం చేసిండు ఆ సమయంలో ఎంతమంది ఎంతో పాటు సోపతి గాని ఎంతమంది పోయి ఈ పని చేసిరు వడ్రి బస్తు నుంచి మనం తెలుసుకుందాం చెప్పే అప్పుడు ఎట్లా ఎట్లా జరిగింది ఆర్ట్స్ కాలేజ్ దాకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి అని చేసిరు కదా ఏమనిపించింది అప్పుడు కూలి పని రాయి కొట్టినాం ఇటుకలు మోసినాం అన్ని మోసినాం నా ఇప్పుడు నా చేత కాదు అందరు చేశారు ఓకే ఎంతమంది పని పోయారు ఇక్కడి నుంచి వడ్రి బస్తు నుంచి ఎంతమంది పని పోయేది అన్ని 100 మంది పోసినప్పుడు ఉన్నావా ఓన్లీ అది కొంత కట్టిన తర్వాత కొన్ని దాటా కట్టిన తర్వాత వచ్చేసాం మనం చూడవచ్చు ఇలా కొడుకులు మనవన్లు మనవన్లు అంతా కూడా వీళ్ళంతా కుటుంబీకులు అంతా వీళ్ళంతా ఉన్నారు కొంతమంది మనం అడుగుదాం అన్ని పనులు చేసిండు ఉష్క మోసిండు కగ్గర మోసిండు రాళ్ళు కొట్టిండు కట్టిండు ముచ్చట్లైన ఆయన చెప్పిందా మీ నాయనమ్మ చెప్పిందా మా తాతనే చెప్పింది బుక్ కూడా రాసిరు మా తాత గురించి అంటే అప్పుడు చిట్ట నలగొండ చిట్టల కాడ నుంచి ఆడ నుంచి ఇక్కడికొచ్చి బతుకు తెరికి ఆర్ట్స్ కాలేజ్ కట్టడంలో చేరిండు అట్లా కట్టిండు నాగా 82 ఏండ్లు ఉన్నాయి ఇప్పుడు 82 ఏండ్లు ఉన్నాయి ఇప్పుడు అయితే అప్పుడు ఎన్ని ఏళ్ళు అప్పుడు 10 ఏళ్ళు ఉన్నా నేను ఏం పని చేసావు నేను ఏం పని చేయాలి ఆ రా ఇరా ఎత్తుకొచ్చి ఆడేసేది ఎత్తుకొచ్చి మోసి కంకర ఆ రాళ్ళు మోసి ఆడేసినాం నా దాంట్లో మా వదినడు చచ్చిపోయింది ఆమె మాల అందించేది చూసిరు కంకర మేము కూడా సుర్ కంకర అందించినాం అయ్యా చిన్న చిన్న పిల్లల మేము బాగానే చేసినాం పని చేసినాం